Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గీతం భూముల కథనంపై ఐవైఆర్. గీతం యూనివర్సిటీ 40 ఎకరాల భూ వ్యవహారంపై మాజీ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు కీలక అంశాలను వెల్లడించారు. ప్రస్తుతం గీతం వర్సిటీ భూములపై వివాదం నడుస్తుండటంతో ఆ వివరాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఆయన చెబుతున్న దాని ప్రకారం ఐవైఆర్ కృష్ణారావు భూ పరిపాలన విభాగానికి హెడ్గా ఉన్న సమయంలో గీతం యూనివర్సిటీ నుంచి 34 ఎకరాల భూమిని కేటాయించాలంటూ ఆయన వద్దకు ప్రతిపాదన వెళ్ళింది. అయితే ఆ భూమిని గీతం సంస్థకు అప్పగించేందుకు భూ కేటాయింపుల కమిటీ తిరస్కరించింది. ప్రజా ప్రయోజనాల కోసం ఆ భూమి అవసరం ఉందని గీతం సంస్థకు ఐవైఆర్ స్పష్టం చేశారు. గీతం ఎంయుఎస్ మూర్తి నేరుగా నాటి కిరణ్ కుమార్ రెడ్డి ఆఫీస్ నుంచే ఒత్తిడి తెచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత కూడా గీతం తరఫున రంగంలోకి దిగారు. ఫైల్ను సీఎం ఆఫీస్కు పంపాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 3 నెలలకు మించి ఉండదని గమనించిన ఐవైఆర్ కృష్ణారావు సీఎం ఆఫీస్ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ ఫైల్ను పంపలేదు. ఇంతలో వివిధ ప్రభుత్వ శాఖలకు ఆ 34 ఎకరాల భూమిని ఐవైఆర్ కృష్ణారావు కేటాయించేశారు. ఈ విషయం తెలుసుకుని స్టే తెచ్చేందుకు హైకోర్టుకు గీతం వెళ్ళింది. స్టే తెచ్చేలోపే ప్రభుత్వ శాఖలకు భూ కేటాయింపులు జరిగిపోయాయి. కానీ గీతం తెచ్చిన స్టే కారణంగా ప్రభుత్వ శాఖలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేకపోయాయి. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చింది. 2017 మే 17 జరిగిన కేబినెట్ భేటీలో 34 ఎకరాల భూమిని ప్రభుత్వ శాఖలకు రద్దు చేసి గీతం యాజమాన్యానికి అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. కేబినెట్లో గీతం తరఫున చంద్రబాబే వాదించారు. గీతం ఎంత గొప్ప సంస్థో మీకు తెలుసు కదా, అలాంటి సంస్థ భూమి అడిగితే రాజశేఖర్ రెడ్డి కావాలని కక్షగట్టి టార్గెట్ చేసి ఆ భూమి గీతంకు రాకుండా చేశారంటూ చంద్రబాబు ఆరోపించారు. మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు జోక్యం చేసుకుని, మీరు చెబుతున్నది కరెక్ట్ కాదు సార్, ఇది జరిగింది రాజశేఖర్ రెడ్డి హయాంలో కాదు, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు దానిని మార్చి మనం ఇవ్వడానికి ప్రయత్నించడం బాగుండదు అని గంట వ్యాఖ్యానించారని ఐవైఆర్ కృష్ణారావు వివరించారు. గీతంకు కేటాయించకపోయినా కనీసం ప్రభుత్వ శాఖలకు కేటాయింపులు రద్దు చేద్దామంటూ ఆ పని చంద్రబాబు చేశారని ఐవైఆర్ కృష్ణారావు వివరించారు.